వెల్కమ్ బ్యాక్. చికెన్ గున్యా ఫీవర్ కి డెంగ్యూ ఫీవర్ కి డిఫరెన్స్ ఏంటండి, మనం ఎలా గుర్తించవచ్చు? డెంగ్యూ జ్వరంలో ఒంటి మీద ఎర్రటి దద్దుర్లు వస్తాయి, రక్త పరీక్ష చేస్తే ప్లేట్లెట్ కణాలు తగ్గుతాయి. చికెన్ గున్యాలో ఒండ్లు ఎక్కడ కీళ్ళున్నా, చీలమండలు, మోకాళ్ళు, మోచేతులు ఎక్కడ చూసినా కీళ్ళు వాపు, కీళ్ళ నొప్పి విపరీతంగా ఉండటం, తర్వాత ప్లేట్లెట్ కణ రక్త పరీక్ష చేస్తే ప్లేట్లెట్ కణాలు నార్మల్గా ఉండటం, ఇది చికెన్ గున్యాకి డెంగ్యూకున్న తేడాలు, వ్యత్యాసాలు. ఓకే, అసలు దోమలు ఎన్ని రకాలండి? ఏ ఏ రకాల దోమలు కుట్టడం వల్ల ఎలాంటి వ్యాధులు వచ్చే అవకాశం ఉంది? ఈ దోమలు మనుషుల్లాగానే జంతువుల్లాగానే ఆడదోమలు, మగదోమలు ఉంటాయి, రకరకాల దీంట్లో వెరైటీలు ఉన్నాయి. అనాఫిలస్ అని, క్యూలెక్స్ అని, అనాఫిలస్ దోమ కుడితే మలేరియా, క్యూలెక్స్ దోమ కుడితే ఫైలేరియా, ఈ రకాలు చాలా ఉన్నాయి. అలాగే ఈ ఈ డెంగ్యూ జ్వరం టైగర్ దోమ అంటారు, ఈడిస్ ఈజిప్ట్ అని, ఇట్లా రకరకాల దోమలు ఉన్నాయి. ఎన్ని రకాల దోమలు ఉన్నా ఈ దోమలు ఈ రకాల వ్యాధులను వ్యాప్తి చెందుతున్నాయంటే మనం ఈ దోమలు అరికట్టడానికి కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. దానికి వ్యక్తిగత మరి జాగ్రత్తలు, అలాగే పరిసరాల్లో మనం తీసుకోవాల్సిన కొన్ని జాగ్రత్తలు ఉన్నాయి. వ్యక్తిగత జాగ్రత్తకు వస్తే మనం ఫుల్ హ్యాండ్ షర్టు, ప్యాంటు లేదా పైజామా లాల్చి వేసుకోవటం, ఈ సీజన్లో దోమలు ఎక్కువ ఉండే సీజన్లో మనం ప్రయాణం చేసేటప్పుడు రైల్వే ప్లాట్ఫార్మ్ మీద కానీ బస్ స్టాండ్లో, బస్ ప్లాట్ఫారాల్లో కానీ విపరీతంగా కాళ్ళను కుట్టేస్తుంటాయి, చెప్పులు వేసుకున్న వాళ్ళకి బాధ వర్ణనాతీతం. కనుక ఈ దోమలుండే సీజన్లో సాక్స్ వేసుకుని, షూ వేసుకుంటే మనకు చాలా రక్షణ. అలాగే ఈ దోమలు రాకుండా కుట్టకుండా మనం కాపాడుకోవాలంటే పిల్లలు, పెద్దలు, వృద్ధులు అందరూ కూడా ఇంట్లో విధిగా దోమ తెర వేసుకోవటం అనేది చాలా ముఖ్యం. దోమ తెర వేసుకుంటే దోమల వల్ల వచ్చే వ్యాధులన్నీ కూడా మనం అరికట్టవచ్చు. ఈ ఇన్ని రకాల వ్యాధులకు పరిష్కార మార్గం దోమ తెర. ఆర్థికంగా వెనుకబడిన వారికి, గిరిజనులకు, దళితులకు ఈ దోమతెరలను రాష్ట్ర ప్రభుత్వం వారు, కేంద్ర ప్రభుత్వం వారు ఉచితంగా కూడా సరఫరా చేస్తున్నారు. ఆ రకంగా ఉచితంగా సరఫరా చేయటం ద్వారా ఈ దోమలను నియంత్రించుకునే ఉద్దేశంతో చేస్తున్నారు. దోమతెరలు మంచి పరిష్కార మార్గం. అలా కాకుండా దోమలు కుట్టకుండా కొన్ని క్రీములు, అలాగే కాయిల్స్ ఇవన్నీ వాడుతున్నారు. కాయిల్స్ వాడినప్పుడు పొగ వస్తుంది. ఈ మస్కిటో కాయిల్స్ వాడినప్పుడు వచ్చిన పొగ వల్ల కొంతమందికి శ్వాసకోశ వ్యాధులు, ఆస్తమా, అలర్జీ, ఒంటి మీద దద్దులు అనేకం వస్తాయి. కనుక దోమతెర శ్రేష్టం. ఈ క్రీముల మీద లేదా ఈ కాయిల్స్ మీద ఆధారపడకుండా దోమతెర వాడవలసిందిగా మరి ప్రపంచ ఆరోగ్య సంస్థ వారు కూడా వాళ్ళు సలహా సూచనలు ఇవ్వటం జరిగింది. ఓకేనండి, ఈ మధ్య కాలంలో హంట వ్యాధి అని వింటూ ఉంటున్నాం. అసలు హంట వ్యాధి అంటే ఏంటండి, మన స్టేట్లో ఉందా? హంట వ్యాధి అని మీడియాలో ఏదో ఒక సెన్సేషన్ కోసం మరి సంచలనం సృష్టించడానికి కొన్ని కార్పొరేట్ హాస్పిటల్స్ ప్రకటనలు చేశారు. దాన్ని రాష్ట్ర ఆరోగ్య వైద్య ఆరోగ్య శాఖ మంత్రి గారు డాక్టర్ డిఎల్ రవీంద్రారెడ్డి గారు ఆ రోగుల యొక్క రక్తాన్ని జాతీయ వైరాలజీ ల్యాబొరేటరీ పూనాకి, భారతీయ వైద్య పరిశోధన మండలికి పంపించడం జరిగింది. ఇంతవరకు ఎక్కడా కూడా అధికారికంగా హంట వ్యాధి ఉన్నట్టు నిర్ధారణ అధికారికంగా చేయలేదు. ఏ కార్పొరేట్ హాస్పిటల్ అయితే ప్రకటిస్తున్నాయో వాళ్ళకి హెచ్చరికలు జారీ చేసి మీరు అలా చేయబాకండి, రాష్ట్ర ప్రభుత్వం అనుమతి తీసుకోండి, మీరు ఖచ్చితంగా కరాఖండిగా వ్యాధి నిర్ధారణ జరిగిన తర్వాత మాత్రమే మీ అనుమానాలను జబ్బు ఉన్నట్టుగా ప్రకటించవద్దని చెప్పి హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. ఈ హంటా వ్యాధి మరి ఎలుకల నుంచి, పందికొక్కుల నుంచి వచ్చే వ్యాధి, చెత్త చెదారం ఎక్కువగా ఉండి పరిశుభ్రత లోపించిన ప్రాంతాల్లో ఇది వ్యాప్తి చెందే అవకాశం ఉంది.
ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కడా కూడా అధికారికంగా హంటా వ్యాధి ఉన్నట్టు ఇంతవరకు నిర్ధారణ కాలేదు దాని గురించి ఎవరు కూడా ఆందోళన చెందవలసిన అవసరం ఏ మాత్రం లేదు పరిసరాల పరిశుభ్రతకు వచ్చినప్పుడు దోమలు పెరగకుండా చూడాలంటే ప్రభుత్వం గ్రామీణ ప్రాంతంలో పట్టణ ప్రాంతంలో మలాథియాన్ అనే రసాయన పదార్థాన్ని ఫాగింగ్ యంత్రాల ద్వారా ఫాగింగ్ చేస్తున్నారు ఈ మలాథియాన్ చల్లించోట దోమలు పెరగవు అలాగే దోమ గుడ్లు పెరగకుండా ఈ మురికి కుంటల్లో గంబూజియా అనే చాప ఉంటుంది ఆ గంబూజియా చాపేస్తే ఆ చాపలు పెరిగి ఈ దోమ గుడ్లను తినేసి దోమలు అభివృద్ధి చెందకుండా కాపాడతాయి పరిసరాల పరిశుభ్రతకు వచ్చినప్పుడు చెత్తాచెదారం ఎక్కడ పడితే అక్కడ వేయకుండా నిర్ణీత ప్రదేశాల్లో చెత్తాచెదారం వేయటం మురికి వాడల్లో మురికి గుంటలు ఉంటే ఆ మురికి గుంటలను పూర్తిగా మట్టేసి పూడ్ చేయటం నీళ్లు నిలవకుండా చూడటం ఇంట్లో వేసవి కాలంలో వాటర్ కూలర్ వినియోగించిన తర్వాత వాటర్ కూలర్లో నీళ్లు తీసేయాలి లేకపోతే ఆ వాటర్ కూలర్లో దోమలు అభివృద్ధి చెంది డెంగ్యూ లాంటి జబ్బులు రావచ్చు అలాగే మనం ఈ ఫ్లవర్ వాజులో నీళ్లు పోస్తాం ఆ ఫ్లవర్ వాజులో నీళ్లు పోస్తే ఆ నీళ్ళలో కూడా గుడ్లు దోమలు పెరిగి అభివృద్ధి చెందే అవకాశం ఉంది ఇంటి పరిసరాల చుట్టుపక్కల పెంకులు పగిలిపోయిన బకెట్లు పాత టైర్లు కొబ్బరి చిప్పలు ఇవన్నీ ఉన్నప్పుడు వర్షం పడి టైర్లలో కొబ్బరి చిప్పల్లో పగిలిపోయిన బకెట్లు పగిలిపోయిన సీసాల్లో నీరు చేరి ఆ నీళ్ళలో ఈ దోమలు అభివృద్ధి చెందే అవకాశం ఉంది కనుక ఇటువంటి పాత వస్తువులు ఏవి కూడా ఇంటి పరిసరాల్లో లేకుండా చూసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది అలాగే మనం వాడే తొట్లు కానీ డ్రమ్ములు కానీ నీటి వాడే డ్రమ్ములు కానీ తొట్టి కానీ వారంలో ఒకరోజు పూర్తిగా ఎండబెట్టేసి వారంలో ఆరు రోజులు మాత్రమే దాంట్లో నీళ్లు పట్టుకుని ఒకరోజు ఎండబెట్టడం ద్వారా దాంట్లో దోమల గుడ్లు అభివృద్ధి చెందకుండా ఉండే అవకాశం ఓకే అండి నెక్స్ట్ విశాఖపట్నం నుండి గౌరీ శంకర్ గారు లైన్ లో ఉన్నారు మాట్లాడదాం నమస్తే అండి గౌరీ శంకర్ గారు గౌరీ శంకర్ గారు చెప్పండి గౌరీ శంకర్ గారు గౌరీ శంకర్ గారు ఓకే కాల్ డిస్కనెక్ట్ అయి ఉంటుందండి చాలా మందికి దోమలు కుట్టిన వెంటనే మేబీ ఫీవర్ రాకపోవచ్చు కానీ దద్దులు వస్తాయండి కొంతమంది చిన్నగా అయింది స్టార్ట్ అయ్యి పెద్దగా దద్దులు వచ్చేసి రెడ్ కలర్లో అయిపోయి అది అవుతుంది కొన్నిసార్లు అది కొంచెం పుండుగా ఏర్పడే అవకాశం కూడా ఉంటుంది సో ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలండి దోమలు కుట్టిన వెంటనే దోమలు కుట్టిన వెంటనే ఆ దోమ రక్తంలో ఈ వ్యాధిని కలుగజేసే వైరస్లు కానీ క్రిములు ఉన్నాయా మనకు తెలియదు కొన్నిసార్లు మనం శరీరం మీద దోమ వాలగానే టక్కను కొడితే అది అక్కడే చచ్చిపోతుంది దోమ కుట్టిన తర్వాత ఎర్రగా దద్దుర్లు వస్తాయి ముఖ్యంగా చిన్నపిల్లలకి మహిళలకి మేలిమి ఛాయ రంగు ఉన్న చర్మం ఉన్న వాళ్ళకి బాగా కనపడతాయి మనం ఏ దోమ కుడితే దోమ కుట్టిన తర్వాత ఈ దోమ కుట్టింది వాళ్ళు వస్తుందా రాదా అని మనకు తెలియదు దోమలు ఉన్న సీజన్లో ఎవరికి జ్వరం వచ్చినా సొంత వైద్యాలు చేసుకోకుండా నాటు వైద్యాలు చేసుకోకుండా కొంతమంది జ్వరం వచ్చినప్పుడు మందుల షాప్కి వెళ్ళి జ్వరం వచ్చింది జ్వరానికి మందు ఇమ్మంటే వాళ్ళకు తోచిన విధంగా నాలుగు రకాల మందులు ఇచ్చేస్తారు మలేరియాకి మందు ఇస్తారు టైఫాయిడ్కి మందు ఇస్తారు డెంగ్యూకి ఇస్తారు చికెన్ గున్యాకి అన్ని రకాలు కలిపి నాలుగు రాళ్ళు వేస్తే ఏదో ఒక రాయి తగులుతుందిలే అని చెప్పి ఇస్తారు అలాంటి సొంత వైద్యాలు నాటు వైద్యాలు డాక్టర్ను సంప్రదించకుండా వ్యాధి నిర్ధారణ చేయకుండా నాలుగు రకాల మందులు యాంటీబయాటిక్ వాడటం అనేది మంచిది కాదు వ్యాధి నిర్ధారణ విధిగా చేయాలి రక్త పరీక్షలు నిర్వహణ చేసిన తర్వాతే డాక్టర్ యొక్క ప్రిస్క్రిప్షన్ మేరకు మందులు వాడాలి ఓకే అండి ఈ దోమ కుట్టడం వల్ల ఒక ఫీవర్ వచ్చినట్లయితే ఫ్యామిలీలో వేరొకరు కూడా వచ్చే అవకాశం ఉందండి అంటే దోమ కుట్టకపోయినా ఇంట్లో సరౌండింగ్స్లో ఫీవర్తో బాధపడుతున్నట్లప్పుడు పక్క వాళ్ళకు కూడా వచ్చే అవకాశం అంటే మీరు చెప్పి ఒక డెంగ్యూ వ్యాధి ఇంట్లో ఒకరికి వచ్చింది దోమ కుట్టడం వల్ల డెంగ్యూ వ్యాధి వచ్చింది ఆ డెంగ్యూ వ్యాధి వ్యక్తి వచ్చిన ఒకవేళ భార్యకు వచ్చింది భార్య నుంచి భర్తకి సోకుతుందా అని అలా సోకదు ఒక మనిషి నుంచి మరొక మనిషికి ఇది సోకదు మళ్ళీ ఇంకొక దోమ వచ్చి
డెంగ్యూ వైరస్ ఉన్న వ్యాధి సోకిన దోమ కుట్టడం వల్లే ఈ వ్యాధులు వస్తాయి కానీ మలేరియా ఫైలేరియా చికెన్ గున్యా డెంగ్యూ మెదడు అవన్నీ కూడా ఒక మనిషి నుంచి మరొక మనిషికి గాని ఒక కుటుంబ సభ్యుడి నుంచి మరొక కుటుంబ సభ్యుడి నుంచి గాని ఓ లేదా జంతువు నుంచి మనుషులకు గాని ఇది సోకు మళ్ళీ ఇంకొకరికి వ్యాధి రావాలంటే ఎప్పుడు ఎవరికి వ్యాధి రావాలంటే దోమ కుట్టాలి ఆ కుట్టిన దోమ లోపల రక్తంలో ఈ క్రిమి కారకమైన వైరస్లు ఆ సూక్ష్మ జీవులు ఉన్నప్పుడు మాత్రమే ఈ పారాసైట్లు ఉన్నప్పుడు మాత్రమే వస్తుంది ఓకే అండి ఇప్పుడు ఫీవర్ తో బాధపడుతున్న వ్యక్తి తినే భోజనం ప్లేట్ లో గాని లేకపోతే గ్లాస్ లో గాని తన కప్పుకున్న బెడ్ షీట్ గాని వేరొకరు కప్పుకోవడం వల్ల గాని రాదంటారా చాలా మంది దూరంగా ఉంచాలి అంట ఇది మలేరియా ఫైలేరియా ఇవన్నీ కూడా ఒకరి నుంచి ఒకరికి అంటేది కాదు ప్లేట్ల వల్ల గాని లేదా పక్కన పొడుకోవడం వల్ల గాని దగ్గిన తుమిన లేదా లాలాజలం వల్ల గాని లేదా షేక్ హ్యాండ్ ఇస్తే ఇంకొకరికి వ్యాప్తి చెందడం కానీ స్వైన్ ఫ్లూ లాగా ఇది ఒకరి నుంచి ఒకరికి అంటదు ఒకరి బట్టలు మరొకరు అంటుకోవటం వల్ల కానీ ఒకరి బెడ్షీట్ మరొకరు కప్పుకోవటం కానీ ఒకరి సబ్బు మరొకరు వాడటం వల్ల కానీ ఇది ఈ మలేరియా ఫైలేరియా ఇవన్నీ కూడా దోమల వల్ల వచ్చే వ్యాధులు ఒకరి నుంచి ఒకరికి వ్యాప్తి చెందవు దోమలు కుడితేనే జబ్బులు వస్తాయి దోమ కుట్టకపోతే రాదు థ్యాంక్ యూ సో మచ్ అండి స్టూడియోకి వచ్చి కాలర్స్ కి చక్కటి సజెషన్స్ ఇచ్చారు అలానే దోమ వ్యాధుల గురించి మాట్లాడారు థ్యాంక్ యూ వెరీ మచ్ సో చూసారు కదండి ఇది వాళ్ళ లైఫ్ లైన్ తిరిగి రేపటి లైఫ్ లైన్ లో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి టీవీ 1